గాజువాక ఆటోనగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ ఆటోనగర్ లో ఉన్న సేల్ స్టీల్ కంపెనీలో గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న 40 మంది కార్మికులను కరోనా సాకుతో తొలగించి కొత్త వారిని పనిలోకి పెట్టుకోవడం సరైన చర్య కాదని అన్నారు. వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే రోజుల్లో యాజమాన్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కార్మిక వర్గం ఐక్యతగా ఉండి పోరాడి అనేక విజయాలు సాధించినటువంటి ఘటన ఇది. అంతేగాని ఎవడో టుంబిరియాడు వచ్చి ఏదో చేసేస్తే మాత్రం చూస్తూ పోయే పరిస్థితి ఉండదు. మాకు కావాల్సిన ఘర్షణ కాదు. మీరంటే మాకు వ్యక్తిగత వివాదం లేదు, అవసరం కూడా లేదు. ఏ పని చేస్తూ 15 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మిక వర్గం ఇవాళ అక్రమంగా తొలగిస్తే ఎక్కడ పోతాడు? మిగతా జీవితాన్ని ఎలా గడుపుతాడు? నిజంగా నీకు పని లేదు, పని లేని దశలో నువ్వు జీతాలు ఇవ్వలేవు. నీ మొత్తం ఫ్యాక్టరీ కంపెనీనే నీ యొక్క సంస్థనే మూసుకుంటున్నావు అనుకో, మేము అబ్జెక్షన్ పెట్టాం. కానీ ఆ సర్వీస్ తగ్గ బెనిఫిట్లు అన్నీ కూడా నువ్వు ఇవ్వాలి. అలా టైంలో నోటీస్ ఇవ్వాలి. నాకు పని లేదు, నేను కార్మికులు పోషించలేను కాబట్టి ఇంతవరకు మీ సర్వీస్ తగ్గట్టు నష్టపరిహారం నేను చెల్లిస్తానని చెప్పి నష్టపరిహారం చెల్లి ఈ 40 మంది కార్మికులను రోడ్డును పడేసి వేరే కొత్త కార్మికులను లోనకు చేర్చుకొని పెద్ద ఈ యాజమాన్యం మాకు తీరని అన్యాయం చేసిందండి. 40 మంది రోడ్డు మీద పడిపోయాయి. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏ రకంగా తీసారన్నది విషయం ఎవరు చెప్పట్లేదు. అలాగే కాంట్రాక్టర్ మారితే వర్కర్ మార్చకూడదు. ఎందుకని అంటే 15-16 సంవత్సరాల పాటు పనిచేస్తున్న కార్మికుల్ని అన్యాయంగా తీసేస్తే వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ అక్కడ పిఎఫ్ ఈఎస్సీ కటింగ్ చేస్తూ ఈ రకంగా చేసే కార్మికులను దుర్మార్గంగా తొలగించారు. అలాగే సేల్ ఏదైతే సెంట్రల్ లేబర్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం. అలాగే ఈరోజు ఎవరైతే జగదీష్ గారు ఉన్నారో ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆయన సూపర్వైజరు, అక్కడ ఆయనే మేనేజరు. ఈ మేనేజర్తో మాట్లాడితే మేమేం తీయలేదు అంటున్నాడు. మేము తీయకపోతే ఎవరు తీసినట్టు? ఎవరు తీసారు కాంట్రాక్ట్? కాంట్రాక్ట్కి ఏం రైట్ ఉంది? ఈ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా